వాటి కదులుకొని నిజవర్గ నాయకత్వం చేస్తుందానికి ఆ ఫలితం నేను పొందా నా తర్వాత సందేహం పోతారు. అందుకే సందేహ గారి మా పార్టీ పరంగా నా పరంగా వారికి ప్రత్యుత్సే మా పార్టీగా నేను కూడా చేయలేకపోతే నేను చేస్తున్నంటే ఒక వంతుకు నాకు లాభం కలిగింది. వ్యక్తిగతంగా లాభం కలిగిందంటే సాధారణంగా ఉన్న నేను జిల్లాలో ఒక ఒక ఎమ్మెల్యే అయితే అప్పుడు ఇచ్చినా దేశ ప్రధానమంత్రికి అధ్యక్షత వహించిన అధ్యక్షుడు జిల్లా కమిటీ అధ్యక్షుడు చొక్కరాకుల తాత గారు చొక్కరా కింద పనిచేసిన వాళ్ళు అంటే సంజయ్ అన్న ఎంత తక్కువ మాట్లాడుకుంటున్నాను నాకే సంబంధం అన్నా మీరు అంత చిన్నకుంటు ఆ అనుభవమే ఉండడంత నటిస్తుంది అలాంటి నాయకుడు దొరకుడు క్లియర్గా లేదు అనుకుంటే నడుస్తుంది సాయిపల్లి మండల అధ్యక్షుడు ఇంతయ్య గారు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీనివాస గారు మండల సాయిపల్లి మండల అధ్యక్షుడు శ్రీమతి సంధ్యారాయణ రెడ్డి సాయిపల్లి గారు ఈ పదవుల తర్వాత జానక్ గారు గంట రామదేవి గారు రాజారెడ్డి గారు మల్లారెడ్డి గారు జిల్లాలో పేరు చేసిన నాయకుల్ని సంజయారు జిల్లాలో పేరు చేశారు జిల్లాలే జగిత్యాల జిల్లా కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలే పేరు చేసిన ఏకైక నాయకుడు డాక్టర్ సంజయ్ గారు వారికి సహకరించిన టీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి నాయకమంత్రి మండల స్థాయి నాయకులు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ పేరు పైన నేను తెలంగాణ ఉందని తెలియజేస్తున్నాను. గ్రామ ప్రజలు వార్డు కంపెనీ సుమారు 99 గ్రామ కంపెనీలు అయితేనే అలాగే నాకు వచ్చేసింది హైదరాబాద్ రీచ్ అయింది. అట్లనే 2 పట్టణాలు ఉన్నాయి జగిత్యాలలో నాయకులు 60 మున్సిపాలిటీ నాయకులు కంపెనీ టౌన్లో గ్రామాలు కానీ ఎందుకంటే రైతు బంధు ఏ విధంగా దళిత బంధు కూడా అవసరం 10 లక్షలు ఇచ్చింది ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి జనతా అయ్యారు కేసీఆర్ ఒక్క కాన్సి ఒక్క వెనుకకు చేసింది కాదు ఎప్పుడో శాసనసభలో నిన్న సభలో చట్టం చేసింది ఆ చట్టాన్ని ప్రాజెక్ ఎప్పటిగా ఉద్యమం చేస్తున్నాం ఇన్ని రకాల సంక్షేమకాలం చేస్తున్న పార్టీని ఆశ్రదించాలి. ఎవరైనా సరే సీఎం గారు కానీ కేటీఆర్ మందలిస్తే కాస్త గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఏదో సాయంత్రం సరైన రీతిలో మనమంతా మీడియా కమ్యూనికేషన్ లో వస్తాం బీజేపీ పార్టీలు లేదా సరే ముందు చెప్పాలంటే సోషల్ మీడియా వ్యక్తులతో సపరేట్ కమ్యూనికేషన్ కాదు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఐటీ మంత్రి అయిన తర్వాత ప్రత్యేక సందర్శించుకొని కాసగుతో చదువుకున్న గ్రామ సమితి మనోనాయకులు అందరూ కూడా ఉత్సాహం కోసం ఐటీ ఇండస్ట్రీ కూడా అందరూ ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నారు ఎంతో మంది ఒకే ఉపాధి చేస్తున్నారు ఇక్కడ ఇండస్ట్రీ రావడానికి ఎంతో ప్రయత్నం ఉంది ఏదేమైనా టీఆర్ఎస్ పార్టీ వేరు ప్రభుత్వం వేరు టీఆర్ఎస్ వచ్చిందంటే గ్రేటర్ దగ్గర కాన్ఫరెన్స్ వచ్చింది అట్లా మార్కెట్ కొడుతుంది దానికి ఇలా ఇన్ని కార్యక్రమాలు ఎలా కంపెనీ కూడా మరి ఆయన రాత్రితో గవర్నర్ పంపాలని అవసరం దాన్ని కూడా ఇక్కడ ధన్యం జరిగిందో ఇక్కడ తగ్గితే యాక్టివ్ వచ్చు లేడీస్ కానీ బీసీ కానీ ఎస్సీ కానీ అందరూ కూడా సంస్థానికి గౌరవ శాసనసభ్యులు తప్పకుండా పని చేస్తారు వారికి కేంద్రంలో పోదాలని నేను కోరుతాను జిల్లా ఇచ్చారు సెక్రటరీగా ఎందుకంటే ముందుకేసి కరీంనగర్ జిల్లానే ప్రథమ శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తిని మనసారా ఇది నేను చెప్పింది కాదు మా పార్టీ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి స్థాయిగా మాట్లాడించాను వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని మాట్లాడుతూ మళ్ళీ నా ఫోన్ చేసి ఏమైందంటే వచ్చాను చెప్పాను సార్ ఏమొచ్చారంటే
మొత్తం మనోగాంధితో సహా సంపద సంఘాలను పంపించారు. అంటే ఏకైక అన్ని రోజు దేవి కళ్యాణ్ చెప్పడం అందుకే మీరు చాలా హ్యాపీగా ఉంది. మా తర్వాత కంట్రోల్ చేయాలని రామారావు గారు చెప్పారు. అవకాశం కల్పించిన స్థానిక మండలి పార్టీ నాయకులందరికీ, గౌరవ శాసనసభ్యులు, వారంటే కూడా వ్యక్తిగతంగా నాకు అభిమాన బాగా వెళ్ళింది. పనిచేసేవాడు నాకు బాగా పట్టణ ప్రధాన పౌరుడు పెద్దలు శ్రీ మూల హనుమంతరావు గారికి, గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల గారికి, జగదీశ్ గారికి, నూతనంగా పడ్డ మండల అధ్యక్షులు, కార్యదర్శులు, మిత్రులు శ్రీనివాస్ గారు, రాజేష్ గారు, వారి బృందం అందరికీ, దాంతో పాటుగా పట్టణానికి సంబంధించి ఇంకో పడ్డ ప్రధాన అధ్యక్షులు ఇంతియాజ్ గారు, మిగతా వారి కార్యవర్గం, హనుమంత సంఘ సభ్యులందరికీ, ఇంకా మార్కెట్ చైర్మన్ అన్న గణరాజ్ రెడ్డి గారికి, పిఎస్ఏ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. సంతోషం. నిజంగా చెప్పాలంటే మనం 99 గ్రామాలు, 60 వార్డులు కూడా, ప్రతి వార్డులో ఎందుకంటే గౌరవ మాజీ మంత్రులు ఇన్ఛార్జ్ సారణ గారు తెలుసు, మీడియా ద్వారా ట్విట్టర్లు ఇవ్వాలంటే వాట్సాప్లు ఇవన్నీ ఉంటుంటే అన్ని కూడా సమాచారం వారి వద్ద ఉంది. 13 నియోజకవర్గాలు కూడా ప్రతిరోజు వారు పర్యవేక్షిస్తున్నారు. నాతో ఏదైనా 20 సార్లు మాట్లాడారు, మరి చాలా విషయాలు తెలుసు. అయినా కానీ మీ అందరి ముందు కూడా ఒకసారి తెలియజేయవలసింది సార్, మేము ఇక్కడ 29 గ్రామాలు ఉంటే, అదేవిధంగా 12 వార్డులు ఉంటే, ప్రతి 5-6 గ్రామాలకు ఒక చోట కూర్చొని వాళ్ళనే సభ్యులను ఎన్నికలు చేసుకోమని చెప్పి, ఆ తర్వాత ఒక కుటుంబ సమ్మేళనం లాగా కలిసి ఫోన్ చేసి వెళ్ళామని చెప్పి ఈ సభాముఖంగా మరొకసారి వారు తెలియజేస్తాం. ఇది ఒక మన మండలమే కాదు, జగిత్యాలకు సంబంధించిన 5 మండలాలు, అదేవిధంగా జగిత్యాల పట్టణం చాలా పెద్ద మున్సిపాలిటీ, 45 వార్డులు, అది కూడా 6 చోట్ల 7 చోట్ల మీటింగ్లు పెట్టుకొని 7 చోట్ల కూడా అన్ని కమిటీలు కూడా వేసుకోవడం జరిగింది. కమిటీలన్నీ కూడా పూర్తి స్థాయిలో వేసుకున్నాం. ఆ వేసుకున్న సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు ఏదో చాలా పార్టీలు పూర్తి మొదలుగా కమిటీలు వేసుకుంటే మనందరూ తెలుసు, ఓ ఎప్పటికీలో అధ్యక్షులు ఉంటారు, అధ్యక్షులే, వాళ్ళ కార్యవర్గమే ఉండదు. కానీ మన ముఖ్యమంత్రి గారు ప్రతిదీ కూడా సభ్యత్వం చేయించి, ఆ సభ్యత్వం చేసిన తర్వాత మనం ప్రజాస్వామ్య యుద్ధంగా కొంత ఎన్నుకోవడం జరిగింది. ఒకటి 2 చోట్ల నేను కూడా కొంత కాంప్రమైజ్ చేసాం, ఆ మాత్రం కొంత తప్పదన్నమాట, కొంత ఒప్పించడం జరిగింది. ఎవరైనా దీంట్లో అయ్యో మాకు వచ్చే అవకాశం పోయింది అనుకుంటే దయచేసి అన్యదా భావించొద్దు, మళ్ళీ తప్పకుండా వాళ్లకు నేను విన్నట్టు ఉంటా, మళ్ళీ అవకాశం కల్పిస్తానని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తాను. చాలా ఒకవైపు నిజంగా నేను అదృష్టవంతంగా భావించవచ్చు, రాజకీయాల్లోకి అనుకోకుండా రావడం మన ప్రధాన కార్యదర్శి గారికి ఒక్కసారి తెలియజేస్తాను. ఎందుకంటే ఆనాటి బాధలు ఇంకో ఇక్కడ ఉన్న ఇప్పటి మున్సిపల్ చైర్మన్ గారు తెలుసు, లేదా ఇంక కొంతమంది నాయకులకు తెలుసు, కౌన్సిలర్ టికెట్ ఇస్తామంటే తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు లేరు, ఎంపీటీసీ టికెట్ ఇస్తామంటే తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు లేరు. ఆ టికెట్ ఇచ్చిన సందర్భం ఇంకా విత్డ్రాల్ కూడా కాలేదు. నన్ను అప్పుడు కవితమ్మ గారు పిలిచి ప్రోత్సహించి నిలబడాలన్నాయితే అవ అలాంటి కృష్ణ సమయంలో గౌరవ పార్టీ అధ్యక్షులు, ఈనాటి ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు నేను పోటీ చేశాను. చాలా ఘోరమైన పరిస్థితి అన్నాడు. మరి అటువంటి సందర్భంలో అప్పుడు 27 గ్రామాలు ఉంటే ఒక్క సర్పంచ్ గారికి, మొట్టమొదటి సర్పంచ్ గారు మా అన్న రాజరెడ్డి అన్న వారి భార్యను తీసుకుని వచ్చి పార్టీలో జాయిన్. అప్పటికి ప్రభుత్వం వస్తుందా తెలియని, రాదా తెలియని, మొదటి సర్పంచ్ నాకు టికెట్ ఇచ్చినందుకు వారు వచ్చారు. అక్కడనే జగిత్యాల నుంచి మోదే కావచ్చు, మా బాలకృష్ణ గారు, తుంగూరు శేఖరన్న గారు, అక్కడ దగ్గర దగ్గర 14 సర్పంచ్లు వచ్చారు. ఇక ఆ తర్వాత జరిగిన సంఘటన అన్నకు చెప్పాలి. ఒకవైపు టికెట్ తీసుకున్నందుకు లేరు, కానీ కొద్ది మంది ఎక్కడైతే మీరు తీసుకున్న దాంట్లో మొత్తం ఉమ్మడి జిల్లాలో ఎక్కడ అయినా కాలేదో నాకు తెలియదు కానీ సార్, మా ఇక్కడ జిల్లాలో అయితే కాలేదు. ఇప్పుడు జిల్లా తుంగూరు అనే ఒక అతిపెద్ద గ్రామం, నా సొంతూరు అంతర్గత గ్రామం, 2 యునానిమస్ అయిపోయింది ఎంపీటీసీ. అప్పుడు అదే నాకు కోపం వచ్చింది. ఎదురుగానేమో మహా అనుభవమైన నాయకుడాక నేను కొత్తగా కాంగ్రెస్ యునానిమస్ కాలేదు సార్, తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు యునానిమస్ కాలేదు, టీఆర్ఎస్ పార్టీకి 2 ఎంపీటీసీ యునానిమస్ అయింది తుంగూరు అంతర్గతం.
ఇంకా వారి ఓతులది సంజయ్ వచ్చాడు, ఇంకా మా రాజకన్న అసలు మీరు అందరు ఉన్నారు, పాత ఉన్నారు, బ్రహ్మదేవకి వచ్చింది, మా లింగన్న ఉదయ పాత నాయకులు వేలు లాంటి వాళ్ళు చాలా మంది ఇదొక పోతున్నది అని చెప్పి చాలా అప్రమత్తమైన మనకి మొదట విషయం అయిపోయింది. వాళ్ళిద్దరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎంపీ పోటీ చేస్తే వారి మీద పోటీ చేసిన నాయకులు మనకు రమణంద గారు, జీవరెడ్డి గారు, అయినా కానీ కొద్దోటితో గడిపాను. 4.5 సంవత్సరాలు ఓడిపోయి మరొక సామాన్య కార్యకర్త లాగా ఇన్ఛార్జ్ గా తిరిగినాను. ఎందుకు నేను చెప్తున్నా ఇన్ఛార్జ్ గా అంటే, ఇప్పుడు ఏదైతే పార్టీ బాధ్యతలు తీసుకుంటున్నారో మీ అందరికి కూడా చాలా గొప్ప గౌరవం ఉంటుంది. అప్పుడు కూడా అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం, కానీ అది ఏమి లేదు, ఓన్లీ పార్టీ ఇన్ఛార్జ్. హనుమంత్ సార్ కూడా వారి కొడలు ఓడిపోయింది, వారు కూడా సర్పంచ్ ఓడిపోయారు, రమక్క ఓడిపోయిండే, ఉదయక్క ఓడిపోయిండే, లింగన్న ఓడిపోయాడు, ఇంకొకరు 3 రూపాయలు 7 రూపాయలు ఓడిపోయాడు. అయినా కానీ ఎవరు కూడా ఇంతమంది చేయలేదు. ఏ పదవులు లేకుండా గ్రామాలు తిరిగినాం, అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించినాం. ఆ రకంగా మొత్తం రాష్ట్రంలోనే అలాంటి సీనియర్ నాయకుల మీద మనం 63,000 మెగాట్తో 104,000 ఓట్లు 99 గ్రామాలు అప్పుడు 80 గ్రామాలలో మనం మెజార్టీ వచ్చింది నాకు ఇచ్చింది. ఆ తర్వాత పట్టణాలు వచ్చింది, మనం మున్సిపాలిటీలు గెలుచుకున్నాం, మండలాలు గెలుచుకున్నాం, సహకార బ్యాంకులు ఎన్నడూ కూడా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు హవాలా కూడా గెలిపాడు. జగిత్యాల మున్సిపాలిటీ ఎన్టీ రామారావు గారి హవాలా కూడా మంత్రులైనా కానీ అప్పుడు గెలిపించుకోలేకపోయారు. జగిత్యాల నుంచి తెలుగుదేశం నుంచి మంత్రులేదు, కైనా గెలిపించుకోలేదు, జగిత్యాల మండలం అయినా గెలిపించుకోలేదు. కానీ వాళ్ళ మన మండలం గెలిపించడానికి కలిసి అన్ని మండల అధ్యక్షులు, సహకార బ్యాంకులు, జిల్లా డైరెక్టర్లు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మనం ఇక్కడ నుంచి చేసుకోవడం జరిగింది. మరి ఆనాడు నాకు ఎవ్వరు కూడా పూర్తి లిబర్టీ ఇచ్చారు, ఇవ్వ పలానా వాళ్ళకి టికెట్ ఇవ్వు ఇవ్వద్దని ఇక్కడ కూడా ఒత్తిడి తీసుకురాలి. నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన గౌరవ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పీటి రామారావు గారికి, కవితమ్మ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకు చాలా టెన్షన్ అయ్యిండే అప్పుడు, ఎందుకంటే నేను ఇట్లా గెలవగానే మనం ఓడించిన మొత్తం కండువలు గెలవగానే కొద్ది రోజులకే మళ్ళీ జీవారెడ్డి గారు ఎమ్మెల్సీ అవ్వడం, దురదృష్టవశాత్తు కవితమ్మ ఓడిపోవడం జరిగింది. మరి ఆ సందర్భంలో పార్టీ బలోపేతంగా ఉండాలని చెప్పి నాయకు నేనే మంచి చదువుకున్న మున్సిపల్ చైర్మన్ ఇక్కడ ఒక పెద్ద విద్యావంతుడు లెక్చరర్ గారు, వాళ్ళ మామ ఇక్కడ ఎమ్మెల్యే ఉండ్రి, వారు అక్కడనే జగిత్యాల మున్సిపల్ చైర్మన్ మంచి డాక్టరు, వాళ్ళ కుటుంబం కూడా రాజకీయ కుటుంబమే. అదేవిధంగా మన జడిపి చైర్మన్ ఆ అమ్మాయికి ఒకరు టికెట్ ఇవ్వని ఎవరు చెప్పలే, నేనే పిలిచి మరి పోటీ చేయమని చెప్పి టికెట్ ఇచ్చి జడిపి చైర్మన్ కూడా ప్రతిపాదన చేశాను. వాస్తవానికి కొడుకుల ప్రయోజనం క్యాంప్ కూడా పెట్టుకున్నారు, నేనే పోయి కేటీఆర్ గారి దగ్గర కూర్చొని మరి ఇక్కడ ఉన్న బలమైన నాయకులు మరి మధ్య గెలుచున్నాడు, పేదం ఓడిపోయింది, మేమందరం కలిసి పనిచేస్తాం ఇవ్వమని చెప్పి చెప్పినాం. చాలా మంది విడ్డులో పడ్డారు, అరే ఇదేంటో ఏమన్నా చెప్పారు, కానీ నేను అట్లా అదే పడలేదు. ఎందుకంటే మన పార్టీ బాగా ఉండాలి, మనందరం కలిసి ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిగా, రాజకీయ కుటుంబంలో చచ్చిన వ్యక్తిగా అట్లాంటి ధైర్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఇవాళ మీరందరూ కూడా అదే రకంగా ఆదరించి ఎక్కడ కూడా చిన్న పార్టీ డిస్టర్బెన్స్ లేకుండా, ఎందుకంటే మీరు ప్రత్యేకంగా ఎక్కడైనా అసమాధానం సహజంగా ఉంటారు, ఓటరైన డాక్టర్ల ఓరిద్దరు మాట్లాడంగా చూసాం మన నాకు వ్యతిరేకంగా కూడా. మరి ఈ కమిటీలు వేసినప్పుడు సాక్షాత్ ఎందుకు మంచిగా అందరం కూర్చొని టిఫిన్లు తిరుగుతా, భోజనాలు తిరుగుతా, ప్రతి చోట కూడా వేసుకుందామని సార్.